హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో శ్రీకాకుళం నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సమాచారాన్ని మీ ముందర ఉంచబోతున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో 2024 శ్రీకాకుళం నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారో తెలుసుకోవడానికన్నా ముందు అసలు 2019 ఈ నియోజకవర్గంలో అసలు ఏం జరిగింది అన్నది ఒకసారి అయితే రీక్యాప్ చేసుకుందాము. సో శ్రీకాకుళం నియోజకవర్గంలో 2019 వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థికి 84,084 ఓట్లు అయితే వచ్చాయి. టీడీపీ తరపు నిలబడ్డ అభ్యర్థికి 78,307 ఓట్లు వచ్చాయి. అలాగే జనసేన పార్టీ ద్వారా నిలబడ్డ అభ్యర్థికి 7,557 ఓట్లు అయితే వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి 5,777,000 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ జనసేన మీద గెలిచిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇది 2019 సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట, గెలిచిన అభ్యర్థి యొక్క ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు 2024 ఈ శ్రీకాకుళం నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారు, ఎన్ని ఓట్లు వస్తాయి, ఎంత మెజారిటీతో గెలుపొందుతారు, ఏ పార్టీ గెలిచి ఇక్కడ వాళ్ళ యొక్క జెండాని పాతుతారో నేను మీ ముందరైతే ఉంచబోతున్నాను. సో ఇక్కడ ఇంకొక మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వదలుచుకున్నాను. ఇక్కడ వైసీపీ సింగిల్ గా అయితే పోటీ చేస్తుంది 2024, అలాగే టీడీపీ జనసేన మరికొన్ని పార్టీలు ఇక్కడ కలిపి అంటే పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నాయన్నమాట 2024. సో 2019 అయితే ఈ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. మరి 2024 ఎవరు కైవసం చేసుకుంటారో చూసేద్దాం లేట్ చేయకుండా. సో 2024 మాత్రము ఈ శ్రీకాకుళం సీట్ అన్నది చాలా హోరాహోరీపోరైతే జరిగే అవకాశం ఉంది. అంటే చాలా టైట్ ఫైట్ మధ్య అయితే గెలుస్తారంట ఇక్కడ. బట్ టైట్ ఫైట్ అయినా కానీ ఇక్కడ ఒక 5,000 నుంచి 10,000 ఓట్ల మెజారిటీతో ఈ స్థానాన్ని ఎవరైతే గెలుచుకుంటారో, ఏ పార్టీ అయితే గెలుచుకుంటుందో ఆ పార్టీ అభ్యర్థికి 5,000 నుంచి 10,000 ఓట్ల మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ దీనిని వైసీపీ కైవసం చేసుకుంటుందా, టీడీపీ జనసేన అంటే పొత్తులో ఉన్న పార్టీలు కైవసం చేసుకుంటాయా అన్నది పూర్తి సమాచారం అయితే ఇవ్వలేకపోతున్నాను నేను. కానీ గెలిచే పార్టీకి మాత్రం ఒక 5,000 నుంచి 10,000 ఓట్ల మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది శ్రీకాకుళం నియోజకవర్గం 2024 సంబంధించిన సర్వే రిపోర్ట్ అన్నమాట. సో ఇలాంటి సర్వేస్ ఇంకా ఏపీకి సంబంధించిన 175 నియోజకవర్గాలు మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, చూడండి. అంతేకాదు ఏపీ తెలంగాణకు సంబంధించిన ప్రతి న్యూస్ని కూడా మన ఛానల్ ద్వారా మీరు పొందొచ్చు. సో దానికోసం మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. అంతకు మించి మీరు చేయాల్సిన అవసరం ఏం లేదు. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రభు ఇస్ సైనింగ్ ఆఫ్.